నా పేరు శోభారాణి. నేను బుసాపూర్ గ్రామానికి వచ్చి ఉన్నాను. బుసాపూర్ గ్రామంలో ఎన్పిఎం పద్ధతిలో ఇక్కడ ఉన్న కొంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్నారు. అందులో కొంతమంది రైతుల్లో మంజుల అనే రైతు కషాయాలు ఎరువులు తయారు చేసుకొని వారి పొలాల్లో వాడుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు సొంటిపాల కషాయం తయారు చేస్తూ తన తోటి రైతులకు చూపిస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారో మనం చూద్దాం. అందరికీ నమస్కారం అమ్మ, నా పేరు మంజుల, మాది బుసాపూర్ గ్రామం. నేను ఇప్పుడు సొంటిపాల కషాయం ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు వివరిస్తాను. మంజులక్క, సొంటిపాల కషాయం అంటే ఏంటిది? శ్రవంతి, సొంటిను పాలతోని తయారు చేసుకునేది సొంటిపాల కషాయం. మంజులక్క, సొంటిపాల కషాయం అంటే దేనికి పనిచేస్తుంది? అన్ని రకాల తెగుళ్లకు పనిచేస్తుందమ్మా ఇది సొంటిపాల కషాయం. మంజులక్క, అన్ని రకాల తెగుళ్ళకు అని చెప్పినావు కదా, ఏమేమి రకాలు చెప్తావా? మేము ఇవి సొంటిపాల కషాయము, ఆకుమచ్చ, కాయమచ్చ, పండాకు తెగులు, ఎండాకు తెగులు, వరిలో అగ్గి తెగులు, వీటికి అన్నిటికి పనిచేస్తుంది. మంజుల, సొంటిపాల కషాయం తయారు చేయడానికి ఏమేమి పదార్థాలు అవసరం? రాజేంద్రక్క, ఈ సొంటిపాల కషాయం తయారవ్వడానికి 200 గ్రాముల సొంటి, 5 లీటర్ల పాలు కావాలి. మంజులక్క, 5 లీటర్ల పాలు, 200 గ్రాముల సొంటితో సొంటిపాల కషాయం ఎలా తయారు చేస్తారు? 2 లీటర్ల నీటిని తీసుకొని ఈ 200 గ్రాముల సొంటిని పొడి చేసి ఆ 2 లీటర్ల నీటిలో 1 లీటర్ వరకు మరిగించాలి. ఈ 5 లీటర్ల పాలను ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. మంజులక్క, ఈ సొంటిపాల కషాయం ఏ విధంగా తయారు చేస్తావో మాకు ఒకసారి చూపించవా? మేము ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాం ఇట్లాగా. మాధవి, ఇప్పుడు సొంటిపాల కషాయం ఏ విధంగా తయారు చేయాలో మీకు తయారు చేసి చూపిస్తాను. మాధవి, ఇప్పుడు నేను సొంటిపాల కషాయం తయారు చేసుకోవడానికి పాలు, సొంటి ఇంట్లోకి వెళ్ళి తీసుకొస్తా. ఒక ఎకరాకు సరిపడ సొంటిపాల కషాయం తయారవ్వడానికి కావలసిన పదార్థాలు 5 లీటర్ల పాలు, 200 గ్రాముల సొంటి. ఈ 200 గ్రాముల సొంటి తీసుకొని మనం మెత్తగా పొడి చేసుకోవాలి. అది ఇటయ్యమ్మా రజిత. చూడమ్మా చూడమ్మా చూడమ్మా, నా తల్లి తెలంగాణమ్మా. చూడమ్మా చూడమ్మా చూడమ్మా, నా తల్లి తెలంగాణమ్మా. నీకుండే తలుపులే తెరవమ్మా, మా బరువెక్కిన గుండె చూడమ్మా. మా కన్నీటి బాధల వినవమ్మా, మా కంట తాడినే తుడవమ్మా. ఈ విధంగా 200 గ్రాముల సొంటిని ఇట్లా మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత ఇట్లా తీసుకోవాలి. రెండు లీటర్ల నీటిని తీసుకొని ఇప్పుడు ఇందులో పోసుకొని మెత్తగా పొడి చేసిన సొంటిని 200 గ్రాములు ఇందులో కలుపుకోవాలి. 2 లీటర్ల నీటిలో 200 గ్రాములు మెత్తగా పొడి చేసిన సొంటిని ఇట్లా కలుపుకోవాలి. దీన్ని లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ 5 లీటర్ల పాలను కూడా ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకొని చల్లారబెట్టాలి. శ్రవంతి, పాలు ఈ విధంగా ఒకసారి పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. తర్వాత తీసేసుకోవాలి. ఇది 2 లీటర్ల నీళ్ళలో మనం సొంటి పొడి కలుపుకున్నది 1 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి.
రజిత, ఇట్లా ఒక పొంగచ్చేదాకా మరగబెట్టిన పాలని తీసి చల్లారబెట్టుకొని తర్వాత ఆ శొంఠి కషాయంలో కలుపుకోవాలి. సెమీము, ఇది 2 లీటర్ల నీళ్ళలో శొంఠి పొడి కలుపుకొని లీటర్ అయ్యే వరకు మరిగించుకున్నాము. ఇది తయారైంది. దీన్ని తీసుకొని ఇట్లా చల్లార పెట్టుకోవాలి. సరే, ఇట్లా తయారైన ఈ లీటరు శొంఠి కషాయాన్ని మరగబెట్టి చల్లార్చుకున్న పాలలో కలుపుకోవాలి. బాగా కలయబెట్టుకోవాలి. ఇప్పుడు శొంఠి పాల కషాయం తయారైంది. రజిత, ఇప్పుడు మనం డ్రమ్లో 200 లీటర్ల నీళ్లు తీసుకోవాలి. ఈ 200 లీటర్ల నీటిలో ఇప్పుడు తయారైన శొంఠి పాల కషాయాన్ని ఇందులో కలుపుకోవాలి. మంజక్క, ఈ పాలు కాకుండా వేరే వాటితో దేనితో అన్నా చేయొచ్చునా? ఈ కషాయం దీంతో చేసుకోవాలి. రజిత, ఇది పాలతోటే కాకుండా 2 పాలకు బదులుగా 2 లీటర్ల మజ్జిగ కూడా వాడుకొని తయారు చేసుకోవచ్చు. మనం ఈ తయారు చేసుకున్న కషాయాన్ని ఇప్పుడు కర్రతో బాగా కలయబెట్టుకోవాలి. ఇలా కలయబెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు తీసి మనం వడబోసుకోవాలి. ఇలా వడబోసుకున్న ఈ మిశ్రమాన్ని ఇట్లా పంపులో పోసుకొని పిచికారీ చేసుకోవాలి. మంజులక్క, ఈ కషాయము ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? రాజేంద్రక్క, ఇది ఏ రోజైతే తయారు చేసుకున్నారో ఆ రోజే పంటపై పిచికారీ చేసుకోవాలి, నిల్వ ఉండదు. మంజులక్క, శొంఠి పాల కషాయం గురించి చెప్పినందుకు, తయారు చేసే విధానం చూపించినందుకు ఈ కషాయాన్ని వాడే విధానాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు అమ్మ. శొంఠి పాల కషాయం అన్ని రకాల తెగుళ్ళ నుంచి నివారించుకోవచ్చు కాబట్టి రైతులందరూ కూడా, ప్రతి ఒక్క రైతు శొంఠి పాల కషాయం తయారు చేసుకొని వాళ్ళ పంటపై పిచికారీ చేసుకోవాలని, రసాయనిక ఎరువుల పురుగుమందుల బారిన పడకుండా వాళ్ళ పంటలపై పిచికారీ చేసుకొని అధిక లాభాలు తెచ్చుకోవాలని నా మనవి చేసుకుంటున్నాను. చూడమ్మ చూడమ్మ చూడమ్మా, నా తల్లి తెలంగాణమ్మ. చూడమ్మ చూడమ్మ చూడమ్మా, నా తల్లి తెలంగాణమ్మ. నీ గుండె తలుపుల తెరువమ్మా, మా బరువెక్కిన గుండె చూడమ్మా. నీ గుండె తలుపుల తెరువమ్మా, మా బరువెక్కిన గుండె చూడమ్మా. మా కన్నీటి బాధలే వినవమ్మా.